రామ్నగర్ బన్నీ పంపించాడు థియేటర్ నుండి సినిమాతో నన్ను తన్ని తన్ని. 2 hours 28 minutes రన్ టైంతో సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా అనే హైప్తో థియేటర్స్లో రిలీజ్ అయిన మన యాటిట్యూడ్ స్టార్ మూవీని రిలీజ్ నాడు ఖాళీ లేక 4th day చూడటం జరిగింది. ఇక ఓకే సినిమా ఎలా ఉందో చెప్పేస్తా, బట్ చెప్పే ముందు జెన్యున్గా ఒకటి చెప్తున్నా. అసలు ఈ సినిమాకి హైప్ తెప్పించిన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గారు ఎలా చేశారంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ హీఈస్ గుడ్. స్క్రీన్ ప్రెజెన్స్, కాన్ఫిడెంట్గా ఉండే యాక్టింగ్, స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్, డెబ్యూ ఫిల్మ్లో ఈ రేంజ్లో అంటే మెచ్చుకోవాలి. మెయిన్గా ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ జెన్యున్గా చెప్తున్నా, మంచి స్టోరీ పడితే హీ హ్యాస్ అ లాంగ్ వే టు గో. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ముందు ముందు, ఇప్పుడు సినిమా ఎలా ఉంది అనిపించిందంటే, నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో స్టార్ట్ అయిన 1:30 బయటకు వచ్చేయాలనిపించింది. అలా ఉందో సినిమా. మంచు మనోజ్ గారి పోటుగాడు అండ్ మొన్న వచ్చిన బబుల్ గమ్ సినిమాలోని కొన్ని రిఫరెన్సెస్తో ఉంటుంది. పోటుగాడు మూవీ స్టోరీ 8 years back దండి. దాన్ని ఇంకా లో లెవెల్ ప్రెజెంటేషన్తో ఇప్పుడు తీసుకొచ్చారు. క్లైమాక్స్కి వెళ్తున్న కొద్దీ కొంచెం బెటర్ అనిపించేది, అది కూడా అప్పటి వరకు అయినా మిగతా సినిమాతో పోలిస్తే మళ్ళీ క్లైమాక్స్ దుస్. మధ్యలో వచ్చే 3GP ఫార్మాట్ రేంజ్ స్టాక్ ఫుటేజ్ని పక్కన పెడితే మిగతా సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్, క్వాలిటీ అది ప్రొడక్షన్ వైజ్ మెయింటైన్ చేశారు బాగా. కానీ ఇంత ఖర్చు పెట్టి మంచి కథ లేకపోతే ఏం వర్కౌట్ అవుతుంది చెప్పండి, అది కూడా ఈ రోజుల్లో. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ప్రమోషన్లా కాదు, ఒకసారి చూడండి. జెండర్ చేంజ్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకొని ఉండాలా? రీసెంట్గా ఈ ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే ట్రైలర్ వచ్చింది, వెబ్ సిరీస్. మొత్తం కొత్తగా ఒక ఇంట్లో తీసేశారు. అసలు ఈ ట్రైలర్ ఎడిటింగ్, పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అది చూడగానే ఇలాంటి వాళ్ళకి పెద్ద ప్రొడక్షన్ వస్తే కరెక్ట్గా యూజ్ చేసుకుంటారేమో అని అంత ఇంప్రెస్ అయ్యా నేనైతే. మీరు ఎవరైనా ట్రైలర్ని చూస్తారంటే డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే ఎల్ఐకే ట్రైలర్ అని కొట్టండి వచ్చేస్తుంది. మీకేమనిపించింది చెప్పండి. ఇలాంటి జెన్యున్ ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళ కోసం ఫీటిగాడి మీడియా ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంది, మాట్లాడతా దీని గురించి తర్వాత. సో ఈ రామ్నగర్ బన్నీ సినిమాలో ఇంత ప్రొడక్షన్ పెట్టుకొని, ఇంత ఖర్చు పెట్టుకొని ఎంగేజింగ్ నరేషన్ లేకపోగా సినిమా అయిపోయే టైంలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్, ఆర్టిఫిషియల్ సీన్స్, స్టార్ట్ అయిన 1:30 వెళ్ళిపోవాలనిపించే బోరింగ్ నరేషన్, ఇలా బాగుంది అనుకునే లోపే వెంటనే మళ్ళీ ఓవర్ ద టాప్ సీన్స్. మిగతాది ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చెప్తారు. ఫ్యామిలీ ఫిల్మ్ అన్నారు, అసలు ఇన్ని లిప్లాక్స్, రొమాన్స్, ఎక్స్పోజింగ్ ఇచ్చిన ఎంతమంది హీరోయిన్స్ అసలు ఫ్యామిలీతో చూడలేని సినిమా ఇది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సినిమా ఓపెనింగ్నే ఆంటీతో హీరోకి పెళ్ళి అవ్వబోతూ ఉంటుంది. ఏంటి ఆంటీతో పెళ్ళి అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది, అసలు ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, అన్డౌటెడ్లీ హీరో అవ్వాలని సినిమా వెలుగులోకి వచ్చింది అండ్ చంద్రహాస్ న్యాయం చేశాడు. ఇక మెయిన్గా సినిమాలో అతిపెద్ద ప్లస్ చెప్పుకోదగినది ఏదైనా ఉంది అంటే అది సాంగ్స్ అండ్ డ్యాన్స్ మూవ్స్. ఎస్పెషల్లీ సెకండ్ సాంగ్ బుజ్జి బుజ్జి బంగారం సాంగ్లో డ్యాన్స్ ఎరగతీశాడు హీరో. ఇంకా ఓవరాల్ సినిమాటోగ్రఫీ, మెయిన్గా రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసిన కొన్ని సాంగ్ లొకేషన్స్, హీరోయిన్స్తో పాటుగా కొందరు పర్ఫార్మెన్సెస్, సెకండ్ హాఫ్ కొంచెం మధ్యలో పర్వాలేదు. మైనస్ పాయింట్స్, అవుట్డేటెడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ స్టోరీ, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ అండ్ మెలోడ్రామాటిక్ సిచ్యువేషన్స్. ఫైట్స్ బాగానే చేసినా సరే ఇంకా హీరో రౌడీస్ని కొట్టాలి అన్నట్టు ఉంటాయి ఆర్టిఫిషియల్ సీన్స్. కొన్ని రాంగ్ ప్లేస్మెంట్స్లో వచ్చే సాంగ్స్, బోలెడ్ అని అన్నెసెసరీ సీన్స్. అసలు గోవా సాంగ్లో ఫైట్ ఎందుకు వచ్చింది? మ్యాక్సిమం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదని ఇలా ఉండే సీన్స్, లాజిక్స్ అస్సలు ఉండవు, ఇంట్లో పనమ్మా ఏంటి, హెచ్ఆర్గా చేయడం ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ విషయాలు. సెకండ్ హాఫ్లో నడుము బాగుందని చెప్పడం ఏంటి, ఆ రియాక్ట్ అయ్యే విధానం ఏంటి, అది కూడా ఆఫీస్లో. సీన్స్ అన్నీ ఆర్టిఫిషియల్గానే ఉంటాయి. స్టాక్ ఫుటేజెస్ అయితే 3GP రేంజ్లో ఉంటాయి. ఎంత ప్రొడక్షన్ పెట్టుకుని ఒక డ్రోన్తో 2-3 seconds చాలు అన్నట్టు రికార్డ్ చేయొచ్చు కదా. బిగ్ స్క్రీన్ మీద మిగతా ఫుటేజ్ అంతా 4Kలో వస్తుంటే ఇది మాత్రం 3GP క్వాలిటీలో వచ్చాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నేనేదో ఈ మూవీని బ్యాడ్ చేసేద్దామని కాదు, అనిపించింది అనిపించినట్టుగానే చెప్తున్నాను. హీరో చంద్రహాస్ గారు అయితే ఎదిగే స్కోప్ అయితే కనిపిస్తుంది, ఇంప్రెసివ్ డెబ్యూ. కానీ సినిమా అయితే అంతేం లేదు, అసలు అంత ఎంగేజింగ్గానే లేదు. ది హీరో ఇంప్రెసెస్ బట్ ద మూవీ డిప్రెసెస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.